టీమిండియాలో తప్పుడు అభిప్రాయం బలపడిపోయింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ధోని ఎంటర్ అయితే ఇక కష్టాలన్నీ గట్టెక్కి గేమ్ ఫినిష్ చేస్తాడనే ఫీలింగ్ ఉంది. తాజాగా న్యూజిలాండ్తో సెమీఫైనల్లో కూడా అదే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు తగ్గట్టుగానే జడేజాతో జత కట్టి ధోని వీరోచితంగా పోరాడాడు. అతని పోరాటం వెటరన్ క్రికెటర్లను కూడా మెచ్చుకునేలా చేసింది. ముఖ్యంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టీమిండియా బ్యాటింగ్ లైనప్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎప్పుడూ టాప్ ఆర్డరే బాగా ఆడుతుందని, మిడిల్ ఆర్డర్ను తక్కువ అంచనా వేయడం కరెక్టు కాదన్నారు. 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించక తప్పని పరిస్థితి ఉన్నప్పుడు, టాప్ ఆర్డర్లో 3 వికెట్లు పడిపోయినప్పుడు ధోనిని 7 పొజిషన్లో దింపడం కరెక్టు కాదన్నాడు సచిన్. ప్రతిసారి రోహిత్, విరాట్ లాంటి వారినే టాప్ ఆర్డర్లుగా బరిలోకి దింపడం సరికాదన్న సచిన్, మిగతా ప్లేయర్లు కూడా ఆట విషయంలో బాధ్యతగా వ్యవహరించాలన్నాడు. సెమీఫైనల్లో కివీస్ 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేయగా 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన 49.3 ఓవర్లలో ఆలౌట్ అయ్యి 221 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రధానంగా 92 పరుగులకే కివీస్ 6 వికెట్లు తీయడంతో టీమిండియా కోలుకోలేకపోయింది. ఆ సమయంలో ధోని, జడేజా భాగస్వామ్యం 7 వికెట్ పడే నాటికి 116 పరుగులకు చేరింది. మరోసారి ధోని తన వంతుగా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడన్న సచిన్, టాప్ ఆర్డర్ సరిగా ఆడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నాడు. అటు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా తెలివిగా ఆడి బౌలింగ్తో టీమిండియాను కట్టడి చేయగలిగాడనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.